హే గాయ్స్, సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగింగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టూర్ ప్లాన్ చేసాం. సడన్ గా ప్లాన్ చేశారు. దొలగల గురించి తెలిసిందేగా. వెనకాల కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో మీకు అక్కడ ఎలా జరుగుతుంది మా ప్లాను, మా టూర్ ఇదంతా మీకు చూపిస్తాను. ముందుకు వెళ్తున్నాం, అదంతా మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెళ్దామా? మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. ఒక 4 బైక్స్ మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఇక బ్యాచ్ తో వెళ్తే ఎంత తిప్పలైనా పడాలి ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి మారేడుమిల్లి 200 కిలోమీటర్స్ ఉంటుంది, 200 or 180 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి వ్యూ పాయింట్ కి గుడిసా అనేది 40 or 50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అయితే 200 కిలోమీటర్స్ జర్నీ చేయాలి బైక్స్ మీదే. మారేడుమిల్లి అక్కడికి వెళ్ళడానికి మినిమం ఇప్పుడు టైం అయితే 4 or 5 అవుతుంది. సో అందరం పెట్రోల్ ఫుల్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇది ఫారెస్ట్ అనమాట, నైట్ అయిపోయింది. ఓ గాయ్స్, చూస్తున్నారు కదా, మేము ఇంత ఫారెస్ట్ లోకి వచ్చేసాం, ఏం కనిపించలే. దిగి వచ్చినా కూడా క్యారమోన్ ఎలా ఉంటుంది అమ్మ బాబా, చూసారా లైట్ ఆఫ్ చేస్తే అసలు ఏం కనిపించట్లేదు. పెద్ద స్టంటే చేయబోతున్నాం, అంత ఫారెస్ట్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. లైట్ లేకపోతే అసలు కొంత డార్క్ ఏం కాదు, చూసారా అలా ఉందన్నమాట. నా మ్యాట్ మొత్తం తోలే వెళ్ళిపోతున్నావా? ఫ్రెండ్ తోలేవాడికి కొంచెం పడిపోతుందంట. సారీ. సో గాయ్స్, 3 అవర్స్ జర్నీ తర్వాత ఈ ఘాట్ రోడ్డు జర్నీ చేసిన తర్వాత ఒక్కొక్కడికి దోలు తీరిపోయింది. సో అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం అనమాట. నేనైతే అసలు ఆకలి కాగను. అలాంటి టైంలో మారేడుమిల్లి ఎంటర్ అవ్వగానే మంచి వ్యూ దొరికింది మాకు ఇక్కడ. సో ఫుల్ చుట్టూరు మొత్తం హోటల్స్ అనమాట. అసలు ఒక్కొక్కడు పిచ్చ ఆకలి మీద ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అయితే మేము ఏ హోటల్ ఉందో చూసుకొని మంచి హోటల్లో తిందామని చెప్పి ఆగాము అనమాట. సర్చ్ చేస్తున్నాం ఏది ఉందా అని చెప్పి. సో గాయ్స్, ఎక్కడ ఆగామండి? చికెన్ లేదండి, చికెన్ ఒకటే ఉందండి. చికెన్ దాన్ని ఏమంటారండి? బొంగులో చికెన్ అంటారండి. మనం అయితే బొంగులో చికెన్ అంటాం కానీ ఇక్కడ అయితే దాన్ని బ్యాంబో చికెన్ అంటారు అనమాట. సో మేము దాన్ని టేస్ట్ చేసాం, నాకైతే అంతగా నచ్చలేదు ఇక్కడ బ్యాంబో చికెన్ అని. సో ఇక్కడ కాదు, ఫస్ట్ వచ్చినప్పుడు టేస్ట్ చేసాం, అంత నచ్చలేదు బ్యాంబో చికెన్. సో చూస్తున్నారు కదా మా కష్టాలు. ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మా డెస్టినేషన్ కి. అక్కడ రీచ్ అయ్యే లోపే 2 బైక్స్ అయితే ట్రబుల్ ఇచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా. అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకడు బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు బైక్. వాడు అక్కడ అక్కడే ఉన్నాడు, వాడికి మేము రీచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు, కాల్ చేసి చెప్దాం అన్నా. మళ్ళీ కొంచెం మిస్ అయినా తర్వాత కంగారు పడిపోతాడు అని చెప్పి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అలా మొత్తుకుంటున్నారు అనమాట. ఇక్కడే ఒక 30 మినిట్స్ అయ్యేలా ఉంది. సో చాలా రిస్క్ చేసి అయితే వెళ్తున్నాం మేము. సో గాయ్స్, ఈవినింగ్ 5 కి స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి. మొత్తం వ్యూ పాయింట్ దగ్గర రావడానికి దగ్గర దగ్గర ఇప్పటికి 7 అవర్స్ దాకా అయింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం ఎంత అవుతుందిరా? 1:11. సో 1 కి వచ్చాం, అప్పుడు స్టార్ట్ అయ్యి చాలా అలసిపోయాం, మొత్తం టైర్డ్ అయిపోయాం అందరం. మళ్ళీ ఫైర్ క్యాంప్ వేద్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను నేను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో గాయ్స్, ఎలా అయితే లాస్ట్ కి రీచ్ అయిపోయాం, చాలా తిప్పలు పడ్డాం, చాలా కష్టపడ్డాం పైకి రావడానికి. సో మా ఫ్రెండ్స్ అందరూ టాలెంటెడ్ అనమాట, అందుకే గ్యాంగ్ తో రావాలి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు. సో ఎంత ట్రబుల్ ఇచ్చినా దాన్ని కూడా మేము చేసి చేసి పైకి అయితే వచ్చామన్నమాట. ఎలా అయితే రీచ్ అయ్యాం, రీచ్ ఇక్కడ చాలా చలిగా ఉంటుంది మారేడుమిల్లిలో. ఇది మారేడుమిల్లి తర్వాత గుడిసానే. సో ఇక్కడ చలి ఉంది కాబట్టి మేము ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా నైట్ అంతా ఇలానే చిల్ అవ్వాలి మేము. ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఇలానే ఉండాలి. ఇంకా మేము నైట్ అంతా ఇదే నైట్ అవుతున్నాము, ఎవరూ పడుకోవట్లేదు. ఏదో డ్రింక్స్ ఏదో తెచ్చారు, అయ్యా డ్రింక్స్ తాగి చలి రెంగుతుంది. చలి కొత్త చలి మామూలు పడట్లేదు. సో నైట్ అవుట్ చేసాం ఫైర్ క్యాంప్ దగ్గర. నైట్ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఎట్లా అయితే మేము వ్యూ పాయింట్ చూడడానికి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి వ్యూ పాయింట్ బైక్ ఇంకా చాలా దూరం ఉంటుంది. ఇక్కడ బైక్ వాక్ రావాలన్నమాట, బైక్ ఉండదు. సో మేమంతా నైట్ అంతటా అలాంటి తిరగలేకుండా ఇక్కడ బైక్ వచ్చినప్పుడు
ఏం ఫిక్స్ అవ్వాలంటే తెచ్చుకోవాలి మారేడుమిల్లి వచ్చినప్పుడు ఎవరైనా అయితే ముందు చూసుకోండి. మేము చాలా తప్పు చేసాం అనిపించింది. సో మీరు కూడా మళ్ళీ కష్టపడకూడదు అంటే మినిమం మీ ముందు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి సన్ వస్తుంది అనమాట, అదే వ్యూ పాయింట్. ఇప్పుడు దీని ఒక స్పెషాలిటీ అదే, చూడడానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం, మీరు కూడా చూడండి. మొట్ట గుడిచిపోయి ఎక్కడ నుంచి వస్తుండే కనిపిస్తుందా? ఇగో ఇక్కడ కబాయ్ వచ్చింది, కబాయ్ అంతే. ఇంకా మధ్యాహ్నం వచ్చినట్టు వచ్చి దిగింది నువ్వు. ఒకేసారి సో గాయ్స్, భద్రాచలం నుంచి మారేడుమిల్లి, మారేడుమిల్లి నుంచి గుడిసాను. ఇక్కడ దీనికి వచ్చేసాము వ్యూ పాయింట్ దగ్గరికి. సో అదంతా మీకు చూపించాను కదా, అన్ని అంత కష్టాల నుంచి బయటకు వచ్చి చూసాం. చాలా దగ్గర పడిపోయింది బండ్లు అడ్డు అవన్నీ తీసుకొని వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. సో మేము వచ్చిన వ్యూ పాయింట్ ఏంటంటే మారేడుమిల్లి తర్వాత వచ్చే గుడిసాని. బాగుంటుంది నేము గుడిస, వెనకాల వ్యూ ఉంటుంది. చాలా సూర్యుడు మనకి చాలా దగ్గర కనిపిస్తాడంట. సో చూద్దామని వచ్చాం. ఇదే మార్నింగ్ టైం వ్యూ టైం, లాస్ట్ టైం మిస్ అయింది, ఇప్పుడు ఎలాగైనా చూద్దామని చెప్పి వచ్చేసాం. సో చూడండి వ్యూ టైం ఒకసారి పెట్టమంట. చూసారా సన్ చాలా దగ్గర కనిపిస్తాడు, ఇంకా మమ్మల్ని ఫోకస్ చేసారా? చూసారా? ఓకే చూసాం. ఎలా చాలా దగ్గర బాగుంది కదా, నైస్. మీకు ఎలా అనిపించింది? చాలా నచ్చింది నాకు. సో అయిపోయింది, మళ్ళీ చూసుకొని ఫొటోస్ తీసి ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి ఎంతో ఆనందంగా వీడియో తీస్తున్నాం. కుక్కలకి మేము వెళ్ళటం ఇష్టం లేదా కుక్కలకి? చీమ్స్ కనపడ్డాయి మాకు ఇప్పుడే. ఓకే, ఇంకింటికి వెళ్ళాలి. ఎలా అయితే ఎక్కామో అలానే దిగాలి. చాలా స్టంట్లు చేసుకుంటూ వచ్చాం, ఘాటి రోడ్లు. అంత స్టంట్ చేస్తే మాకు ఇప్పుడు మేము అదంతా ట్రావెల్ చేయాలి. ఆ రోడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మేము అటు వెళ్ళాలి. మళ్ళీ సో గైస్, మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఒక మ్యాటర్ తెలిసింది ఏంటంటే, ఇక్కడ పుష్ప షూటింగ్ మేము వెళ్ళే దారిలో చేశారంట. మారేడుమిల్లి ఇటు సైడ్ ఫారెస్ట్ ఉంటుంది కదా, సో ఇటువైపు. సో ఈ మారేడుమిల్లి సైడ్ ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో స్మగ్లింగ్కి వాటికి ఉంటాయి అనమాట. ఇక్కడ చేస్తారు లేదు నాకు తెలియదు కానీ, బట్ పుష్ప షూటింగ్ అయితే మేజర్ పార్ట్స్ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇక్కడే తీసారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెళ్లే ముందు మీకు అది కూడా చూపిస్తాను నేను మీకు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఆ షూటింగ్ స్పాట్స్ అయితే చూపిస్తాను. స్టంట్లు కాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి గట్టిగానే. పర్లేదు, ఏ రైట్ సైడ్ అరా, మరి ఇక్కడ ఉన్నాయి కదా, తినేసి వెళ్తా అయిపోద్ది కదా. టిఫిన్ వేస్తాం, మళ్ళీ భద్రాచలానికి స్టార్ట్ అయిపోయాం, రిటర్న్ అయిపోతాం. సో గైస్, ట్రిప్ అయితే అయిపోయింది, మేము వ్యూ అయితే చూసాం. ఒక్కొక్కడికి దోవలు తీరిపోయింది అనమాట. సో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. సో గైస్, చూపిస్తున్నాను కదా ఇది, ఇక్కడే పుష్ప షూటింగ్ అయిందంట మారేడుమిల్లిలో. అంటే మొత్తం షూటింగ్ కాదు, కొన్ని కొన్ని సీన్స్ ఇక్కడే తీసారని చెప్పారు. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇదే అంట ఫారెస్ట్, అది పుష్ప షూటింగ్ జరిగింది. అల్లు అర్జున్ గారు అప్పుడు వచ్చారని మా ఫ్రెండ్స్ చెప్పారు. సో వాళ్ళు టూర్కి వచ్చినప్పుడు చూసారంట, సుకుమార్ గారు వాళ్ళని చూసారంట షూటింగ్ టైంలో. సో ఈ రోడ్ అంతా అదే, ఇక్కడ నుంచి లోపలికి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది ఒక రిసార్ట్ లాగా ఉంటుందంట, అక్కడ చేశారంట. సో లోపలికి వెళ్ళి ఇంకా మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ మాకు పర్మిషన్ లేదని చెప్పారు, ఆల్రెడీ అక్కడ ఉండరనమాట. సో ఎంట్రీ